राष्ट्र व्याप्त नैरुति ऋतुपवन चुरुग्गा कदलुतुन्नायि। रेपु उत्तर बंगाळाखातंलो अल्पपीडनं एर्पड़े अवकाशमुंदनि हैदराबाद वातावरण केंद्रं प्रकटिंचिंदि। दीनि प्रभावंतो ई नेल 12 13 तेदीलो राष्ट्रंलोनि पलु प्रांतंलो भारी उंचि अति भारी वर्षालु पड़े अवकाशं उन्नट्लु वेल्लडिंचिंदि। నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి। రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి విస్తరించింది। వచ్చే 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించనున్నాయి। ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది। దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వివరించింది। దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది। కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది। మరోవైపు ఈ నెల 12 13 తేదీల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం కురుస్తుందని ఈ మేరకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది। ఇక ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని ఈ నెల 12న కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది। ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది। మరోవైపు ఈ నెల 13న కుమ్రంభీం ఆసిఫాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు। ఆదిలాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది। అల్పపీడనం అది తీవ్రత ఉంటుందో దాని యొక్క ప్రభావం వల్ల 11 12 13వ తారీఖుల్లో కూడా తెలంగాణలో దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది। అయితే 12 13 చూసుకుంటే గనుక దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే 1-2 చోట్ల తీవ్ర భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్ల పైన కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది। అయితే చూసుకుంటే గనుక మనకి ఈ అతి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కుమ్రంభీం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। భారీ వర్షాలు మనకి కొన్ని చోట్ల కరీంనగర్ పెద్దపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ అర్బన్ రూరల్ జనగాం జిల్లాల్లో 12వ తారీఖు నుండి అవకాశం ఉంది। అట్లాగే 13వ తారీఖును చూసుకున్నట్లయితే మనకి ఈ తీవ్ర భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కొమరంభీం పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెంలో ఉండే అవకాశం ఉంది। భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఆదిలాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। అందుకనే 12-13 తారీఖున ఇప్పటికే మనం రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది। బంగాళాఖాతంలో మనకి ఈ తూర్పు మధ్య బంగాళాఖాతం ఈశాన్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం ఫామ్ అయింది। అది ఇంకా రానున్న 24 గంటలు ఆ తర్వాత 24 గంటల్లో కూడా ఇది మరింత తీవ్రత అల్పపీడనంగా ఫామ్ అయ్యి అది మనకి వాయు దిశగా కదిలి దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ఒడిశా జార్ఖండ్ ఆ పరిసర రాష్ట్రాలపైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది। మరోవైపు రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి। అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం నాగారంలో 14.80 సెంటీమీటర్లు వరంగల్ రూరల్ జిల్లా దామెరలో 14.10 వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో 13.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది।